హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ 2019లో అడిగినటువంటి 25 జీకే బిట్స్ని అయితే మనం ఈరోజు ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాము. 2019లో అడిగినటువంటి జీకే బిట్స్ మనము వరుసని చేసుకుంటూ వస్తున్నాము. ప్రజెంట్ మనకి నిన్న సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ జరిగింది, 4 షిఫ్ట్లు. ఈరోజు కూడా మనకి 2వ తారీఖు కూడా సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ ఉంది. ఓకేనా? ఈరోజు 2వ తారీఖు 7వ నెల 2024న ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇది గమనించండి, మనం సెట్ 1 తీసుకున్నాము. మనకి ఇది 12వ తారీఖు 10వ నెల అక్టోబర్ నెల 2020న అడిగారు. ఇది షిఫ్ట్ 1 క్వశ్చన్స్ అన్నమాట. షిఫ్ట్ 1 10 గంటల నుంచి 11 గంటల దాకా జరిగింది. అప్పుడు హిస్టరీ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఇది 1వది ఫ్రెండ్స్. హిస్టరీ క్వశ్చన్ చూసుకుందాము. హూ వాజ్ ద బెస్ట్ నౌన్ ఫర్ ద హోస్టింగ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫ్లాగ్ ఎట్ గోవాలియా ట్యాంక్ మైదాన్ ఇన్ బాంబే డ్యూరింగ్ ద క్విట్ ఇండియా మూమెంట్? క్విట్ ఇండియా మూమెంట్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫ్లాగ్ని గ్వాలియా ట్యాంక్ మైదాన్ దగ్గర ఎవరు ఎగరవేశారు, పోస్ట్ చేశారని అడుగుతున్నారు. అరుణ అసఫ్ అలీ ముంబైలోని ఈ గ్వాలియా ట్యాంక్ మైదాన్ వద్ద ఈ యొక్క ఫ్లాగ్ని అయితే ఎగరవేయటం జరిగింది. అది ఏ కాలంలో? క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో. 2వ క్వశ్చన్, హూ ఇంట్రడ్యూస్ ద డాక్ట్రిన్ ఆఫ్ లేవ్స్? ఈ యొక్క డాక్ట్రిన్ ఆఫ్ లేవ్స్ని ఎవరు తీసుకొచ్చారు? లార్డ్ డల్హౌసీ. ఈ రెండు బిట్లు ఇష్టం నుంచి అడగటం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం జాగ్రఫీ బిట్లు చూసుకుందాము. విచ్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ రివర్ బేసిన్ ఇన్ ఇండియా దట్ కవర్స్ 10% ఆఫ్ ద కంట్రీ ఏరియా? మన యొక్క భారతదేశంలో ఒక 10% ఏరియాని ఈ యొక్క రివర్ అనేది కవర్ చేస్తుందంట. అలాగే సెకండ్ లార్జెస్ట్, ఓకేనా? మనకి ఇది తెలియకపోయినా సెకండ్ లార్జెస్ట్ రివర్ అంటే ఏంటిది? గోదావరి అనేది తెలుసు కదా మనకి, ఫస్ట్ గంగా తర్వాత గోదావరి. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ఇంటెన్సిటీ స్కేల్ యూజ్డ్ ఇన్ మెజరింగ్ ఎర్త్క్వేక్స్? మనము ఈ యొక్క భూకంపాలు, ఇది మనకి జాగ్రఫీలో భూకంపాలు అనే టాపిక్ నుంచి వచ్చింది. ఈ యొక్క భూకంపాలలో మనకి స్కేల్స్ 3-4 రకాలు ఉంటాయి అన్నమాట. అయితే మనకి మెయిన్గా వీళ్ళు ఇలా స్కేల్స్ తీసుకున్నట్లయితే ఇది 1 to 10, మరి ఇది 1 to 10, 1 to 12 వరకు ఈ యొక్క రేంజ్ అయితే ఉంటుంది. ఇది ఈ రేంజ్ ఏ స్కేల్కి ఉండిద్దో మీరు కామెంట్ చేయండి, ఓకేనా? మీరు జాగ్రఫీలో చదువుకుంటారు కాబట్టి కామెంట్ చేయండి. ఇన్ ద కంటెస్ట్ ఆఫ్ మీసోస్పియర్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్? మీసోస్పియర్కి సంబంధించి సరికానిది ఏంటిదో చెప్పమంటున్నాడు. ఇట్ ఈస్ డైరెక్ట్లీ అబౌవ్ ద స్ట్రాటోస్పియర్. మనకి ఫస్ట్ ట్రోపోస్పియర్ ఉండిద్ది, తర్వాత స్ట్రాటో, మధ్యలో మీసోస్పియర్, ఓకేనా? ఇక్కడ ట్రోపో ఆవరణము, స్ట్రాటో ఆవరణము, మీసో ఆవరణము, ఓకేనా? ఇన్ దిస్ లేయర్ టెంపరేచర్ రైజెస్ వెరీ ర్యాపిడ్లీ విత్ ఇంక్రీజింగ్ హైట్ అంట. ఇక్కడ మనకి టెంపరేచర్స్ అనేవి అంటే మీసోస్పియరు ఉందనుకోండి, ఇక్కడ స్టార్ట్ అయితే ఇలా 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 వెళ్ళే కొలది మనకి టెంపరేచర్స్ పెరుగుతాయి అని అంటున్నాడు. ఇక్కడ టెంపరేచర్స్ పెరుగుతాయి అనేది వాడు తప్పు, ఓకేనా? పిటోరాయిడ్స్ బర్న్ అప్ ఇన్ ద స్లేయర్ ఎంటరింగ్ ఫ్రమ్ ద స్పేస్ అనేది రైట్ ఆన్సరే. అంటే మిటోరాయిడ్స్ అనేవి మీసోస్పియర్లో కాలిపోతాయి, పైనుంచి ఏదైనా ఖగోళ వస్తువులు వస్తే ఇక్కడ కాలిపోతాయి. ఇట్ ఈస్ ద థర్డ్ లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. మనం చెప్పుకున్నాం కదా, ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఓకేనా? థర్డ్ లేయర్. కాబట్టి ఈ 3 రైటే, ఇది ఒకటి రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫారెస్ట్ ఈజ్ ఆల్సో రిఫర్డ్ యాజ్ మాన్సూన్ ఫారెస్ట్? మనకి మాన్సూన్ అంటే ఏంటండి? కాలాలు. ఫారెస్ట్ అంటే అడవులు, అంటే కాలానికి తగ్గ కాలానుగుణంగా మారేటువంటి అడవులు ఏంటయ్యా అంటున్నాడు. మనకి ట్రాపికల్ డెసిడ్యస్ ఫారెస్ట్ అనేవి, సపోజ్ చూడండి, మనం కాలాన్ని 3 రకాలుగా విభజించుకున్నట్లయితే, సపోజు నేను సమ్మర్ తీసుకుంటున్నాను. సమ్మర్లో ఏం జరిగిద్ది? ఆకులు పోతాయి,
అదే వర్షాకాలం వచ్చింది, వర్షాకాలంలో చిగురిస్తాయి. అదే మనకి ఈ చలికాలంలో ఆకులు కొంచెం పెద్దగా ఉంటాయి, ఓకేనా? ఈ యొక్క ఆకులు అనేవి పెద్దగా ఉంటాయి, ఇక్కడ చిగురిస్తాయి, మొలకెత్తుతాయి, ఇక్కడ చలిగా అంటే పెద్దగా ఉంటాయి అన్నమాట. ఇది ఈ విధంగా ఈ యొక్క కాలానుగుణంగా మారేటువంటి అడవులు కాబట్టి, సపోజ్ మన ఇంటి దగ్గర వేప చెట్టు తీసుకోండి, ఇది ట్రాపికల్ డెసిడ్యూట్ ఫారెస్ట్ కనుక వచ్చింది. మనల్ని అడుగుతాడు కూడా ఈ ఫారెస్ట్ వాటికి సంబంధించినటువంటి ట్రీస్, వృక్షాలు, వీటి గురించి మీరు ఖచ్చితంగా అయితే తెలుసుకోవాలి. చిన్న మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే మనకి వెస్ట్ బెంగాల్లో ఉండిద్ది. మౌంటైన్ ఫారెస్ట్ ఇది మౌంటైన్ అండి, ఇది స్పెల్లింగ్ తప్పు ఉంది, మౌంటైన్ ఫారెస్ట్. ట్రాపికల్ ఎవర్ గ్రీన్ అంటే ఎప్పుడు కూడా పచ్చదనంగానే ఉంటాయి, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ని ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటారు. అంటే సంవత్సరం అంతా కూడా వర్షాలు ఉంటాయి, పెద్ద పెద్ద చెట్లు మొలకెత్తుతాయి, ఈ విధంగా అన్నమాట. క్లియర్ చేసుకో. నెక్స్ట్ పాల్టీ బిట్లు స్టార్ట్ అవుతున్నాయి, పాల్టీ బిట్లు అండి. విచ్ ఆర్టికల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మెన్షన్ ద లోక్ సభ మస్ట్ హ్యావ్ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్? మనకి ఇది లోక్సభ అనుకుంటే మనకి లోక్సభ స్పీకర్ ఉంటారు, అలాగే డిప్యూటీ స్పీకర్ ఉంటారు. ఇలా ఉంటారని చెప్పేటువంటి ఆర్టికల్ 93వ ఆర్టికల్, ఓకేనా? 93వ ఆర్టికల్స్. మిగిలిన ఆర్టికల్స్ గురించి కూడా మీరు తెలుసుకోండి. ఆన్ విచ్ డే ఈజ్ కాన్స్టిట్యూషన్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్? ఏ రోజున అంటే ఇది డేట్స్ మీద అడిగాడు, పాలిటీలో డేట్స్ మీద అడిగాడు. ఏ రోజున మనము రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటాము అంటున్నాడు, 26వ తారీఖున. వై, ఎందుకు అంటే మనకి 26వ తారీఖున అందరూ కూడా అంటే రాజ్యాంగ సభ లేదా రాజ్యాంగ పరిషత్ అనేది అందరూ కూడా సైన్ చేయటం జరిగింది, సైన్ చేశారు అందరూ, అంటే ఆమోదించుకున్నారు. అందుకని అదే రోజున మనము కాన్స్టిట్యూషనల్ డేగా సెలబ్రేట్ చేసుకోవటం జరుగుతుంది. నెక్స్ట్ ఎకానమీ బిట్ అండి, ఎకానమీ బిట్. హూ ఫౌండెడ్ ద ఇండియన్ స్టాటికల్ ఇన్స్టిట్యూట్ ఇన్ కలకత్తా? ఎక్కడ, ఒక్కోసారి ఇది కూడా అడుగుతాడు. ఇండియన్ స్టాటికల్ ఇన్స్టిట్యూట్ని ఫస్ట్ ఎక్కడ ఏర్పాటు చేశారంటే కలకత్తాలో. దీన్ని యొక్క ఫౌండరు పిసి మహలనోబిస్ తెలుగులో. పిసి మహలనోబిస్ ఫిజిక్స్ నుంచి మనకి ఈ షిఫ్ట్లో ఏం క్వశ్చన్లు లేవండి. నెక్స్ట్ కెమిస్ట్రీ నుంచి, ఇన్ విచ్ ప్రాసెస్ ప్రొటెక్టివ్ జింక్ కోటింగ్ అప్లైడ్ ఆన్ ఐరన్? ఇప్పుడు ఇది ఐరన్ రాడ్ అనుకుంటే దీని మీద లైట్గా ఒక జింక్ కోటింగ్ అనేది వేస్తారు. అంటే జింక్, మనకి చాలామంది జింక్ పైప్ అని విని ఉంటారు కదా, తుప్పు పట్టకుండా ఈ యొక్క జింక్ పైపులను వాడతారు మెట్ల మీద. ఇప్పుడు మనకి స్టేర్స్ ఉంటాయి కదా, ఈ స్టేర్స్ చుట్టూ మనం ఇట్లా పట్టుకోవడానికి ఇలా వేస్తారు చూడండి గ్రిల్స్. ఆ యొక్క గ్రిల్స్కి వాడేదే జింక్ పైపులు. ఇది దా ప్రాసెస్ని గ్యాల్వనైజేషన్ అంటారు. ఓకేనా? వెల్డింగ్ అంటే అతికించటము, స్మెల్టింగ్ అంటే ఇది ఒక చర్య, ఓకేనా? ఎన్హీలింగ్ అంటే పీల్చడం అన్నట్లుగా. నెక్స్ట్ ఫ్రెండ్స్, బయాలజీ నుంచి వచ్చినటువంటి ఒక క్వశ్చన్, వాట్ డిసీజ్ ఈజ్ కాజ్డ్ బై ఇన్సులిన్ డెఫిషియన్సీ? మనకి ఇన్సులిన్ లేకపోవటం వల్ల, ఇన్సులిన్ లేకపోతే వచ్చేటువంటి డెఫిషియన్సీ ఏంది? డయాబెటస్ మిలిటస్. ఇది ఆర్థరైటిస్ అంటే కీళ్ళు. మనకి ఇది స్కెల్టన్ సిస్టంలో చదువుకుంటాం, అస్థిపంజర వ్యవస్థలో చదువుకుంటాం, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, నాని ఆర్ఆర్బి ఎంటీపీసీని సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క వీడియోని మరి షేర్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయకపోయినా కనీసం ఒక లైక్ ఇవ్వండి. మీకోసం ఎంతో కష్టపడి
వీడియో చేయటం జరుగుతుంది, ఎందుకంటే యూజ్ అవుద్ది అని. చాలామంది తెలుగులో చేసేవాళ్ళు లేరు, మీరు గమనించండి. తెలుగులో మీకు సిహెచ్ఎస్ఎల్ కానీ, సిజిఎల్ కానీ, ఎంటిఎస్ కానీ, మన జేఈ గురించి కూడా చేసాం, ఓకేనా, 1 ఆర్ 2 షిఫ్ట్లు. ఈ విధంగా మనకి ఎస్ఎస్సిలో చేసేటువంటి తెలుగు ఛానల్స్ లేవు కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చేస్తుంది కూడా ఓన్లీ పీవైక్యూస్ బిట్స్ అన్నమాట, అంటే ఇటువరకు అడిగిన బిట్సే, ఓకేనా. మీరు డైరెక్ట్గా మీ నోట్స్లో రాసుకోవచ్చు ఆ చాప్టర్ దగ్గర, ఈ బిట్ అడిగాడు, ఈ బిట్ ఇంపార్టెంట్ అని, ఓకేనా. మీకు ఎడిదిరికి ఇన్స్టిట్యూట్లో కూడా చెప్పరు ఈ విషయాలు, ఈ బిట్ అడిగాడు ఇక్కడ ఇంపార్టెంట్ పెట్టుకోండి అని, ఓకేనా. మీకు అలాగే ఇక్కడ సిహెచ్ఎస్ఎల్ చదువుకోవటం వల్ల సేమ్ బిట్స్ రిపీట్ అవుతాయి సిజిఎల్లోను, అలాగే ఎంటిఎస్లోను, ఇంకా సిపిఓలోను, జీడీ కానిస్టేబుల్లోను, ఓకేనా. దీని యొక్క ఇంపార్టెన్స్ ఇది, అందుకు మనం చెప్పేది ఎందుకంటే ఇవే బిట్స్ రిపీట్ అవుతాయి. మీరు చెక్ చేసుకున్నట్లయితే, సీనియర్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ విషయం వాళ్ళకి తెలుసు, క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతాయి, పీవైక్యూ క్వశ్చన్స్ చెక్ చేసుకోవాలి అని. కాబట్టి అర్థం చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చెప్పుకుంటుంది ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2019లో అడిగిన జీకే బిట్స్, బయాలజీ నుంచి ద ఆట్రియల్ వాల్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్ సెక్రెట్స్ ఏ వెరీ ఇంపార్టెంట్ టైడ్ హార్మోన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద హార్మోన్? ఆ హార్మోన్ నేమ్ ఏంటి? ANF. ఇది ఎక్కడంట? మన హార్ట్లో ఉన్నటువంటి ఆ యొక్క వాల్స్ ఉంటాయి కదా, ఆ వాల్స్ దగ్గర ఈ యొక్క పెప్టైడ్ హార్మోన్ అనే దాన్ని రిలీజ్ చేస్తే దాని పేరు ANF. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్లీ పేర్డ్? మనకి స్టడీస్ నుంచి అడిగాడండి. ఈ యొక్క పెడోలజీ అనేది తప్పు, ఆంథ్రోపాలజీ అంటే కల్చర్ ఆఫ్ జియోగ్రఫీ, అలాగే హ్యూమన్ అని కూడా చదువుకోవచ్చు. హ్యూమన్ బీయింగ్ని స్టడీ చేయటం కూడా, హ్యూమన్ని స్టడీ చేయటం కూడా ఆంథ్రోపాలజీ అంటారు. అంటే అతని యొక్క కల్చర్, అతని యొక్క ఉండే విధానం, ఎలా బతికాడు, ఎలా జీవిస్తున్నాడు, సమాజంలో అతనికి ఉన్నటువంటి విలువలు ఏంటి, ఈ విధంగా ఒక మానవుని గురించి కనుక చదువుకుంటే దాన్ని ఆంథ్రోపాలజీ అంటారు. డెమోగ్రఫీ అంటే జనాభా గణన, జనాభా గణన డెమోగ్రఫీ అంటారు. హైడ్రాలజీ అంటే ఓషనోగ్రఫీ, అంటే ఓషన్ గురించి చదువుకోవటాన్ని హైడ్రాలజీ, ఓషనోగ్రఫీ, ఈ విధంగా అనమాట ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇది ఆల్రెడీ ఇది ఎకానమీ బిట్టు, ఇక్కడ కాపీ అయింది. ఇప్పుడు కంప్యూటర్ బిట్స్ ఫ్రెండ్స్, బయాలజీ బిట్స్ అయిపోయినాయి, కంప్యూటర్ బిట్. ఇన్ ఏ కంప్యూటర్ విచ్ యూనిట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ప్రాసెసింగ్ డేటా? ఓకేనా, ప్రాసెస్ చేసేటువంటి డేటాని ప్రాసెస్ చేసేది కంప్యూటర్లో ఎలక్ట్రానిక్ వస్తువు ఏంటిది, అది ఎలక్ట్రానిక్ బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ అని కూడా అంటున్నాడు సిపియు. ఇది అందరికి తెలిసింది, ఓకేనా. నెక్స్ట్ కంప్యూటర్ బిట్ ఒకటి అయిపోయిందండి. ఇప్పుడు జీకే బిట్స్ స్టార్ట్ అయినాయి. అతీష్ ఐ చినార్, ఫ్లేమ్స్ ఆఫ్ చినార్, ఈ ఆటోబయోగ్రఫీ ఆఫ్ పొలిటీషియన్ అండి. ఇక్కడ ఆటోబయోగ్రఫీ ఆఫ్ పొలిటీషియన్ షేక్ మొహమ్మద్ అబ్దుల్లా, తను రాసినటువంటి గ్రంథమే ఫ్లేమ్స్ ఆఫ్ చినార్. మీరు కరెంట్ అఫైర్స్ బుక్స్ 6 మంత్స్ కానీ 1 ఇయర్ కానీ బుక్స్ని మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఇది కరెంట్ అఫైర్స్ బుక్ అయి ఉండిద్ది. నెక్స్ట్ మనకి నెక్స్ట్ క్వశ్చన్, ఫ్లోక్ సాంగ్స్ మీద అడుగుతున్నాడు. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద వర్ ద కల్బెలియా? ఇంపార్టెంట్ అండి, అసలు సింపుల్గా కల్బెలియా అడిగేది 2 క్వశ్చన్లు. కల్బెలియా అనేది ఏంటిది, ఎక్కడ, ఎక్కడ అంటే రాజస్థాన్. ఎప్పుడు యునెస్కో ఇంటాంజిబుల్ కల్చర్లో జాయిన్ అయింది, 2010లో. కల్బెలియా అంటే నాగపం, అంటే స్నేక్ డ్యాన్స్. కల్బెలియా గురించి మీరు ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకుని వెళ్తే చాలండి, ఓకేనా. ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకుని వెళ్తే సరిపోయిద్ది. 3వది, సాగా దావా ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బుద్ధిస్ట్ ఫెస్టివల్. ఈ సాగా దావా అనేది బుద్ధుల యొక్క పండుగ, అంటే సిక్కింలో ఉన్నటువంటి బుద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాగా దావా అనేటువంటి
ఒక ఫెస్టివల్ని జరుపుకుంటారు. ఇది అక్కడ సిక్కింలో. ఓకేనా? విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్ ఈజ్ ఫ్రమ్ బమ్మిపాటి సాయి ప్రణీత్ అసోసియేటెడ్ అసోసియేటెడ్ ఓకేనా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్ ఈజ్ బమ్మిపాటి సాయి ప్రణీత్ అసోసియేటెడ్ విత్, అంటే బ్యాడ్మింటన్, బ్యాడ్మింటన్కి సంబంధించిన వ్యక్తి ఈ యొక్క బమ్మిపాటి సాయి ప్రణీత్. హౌ మెనీ టైమ్స్ డిడ్ పంకజ్ అద్వానీ విన్స్ ఐబిఎస్ఎఫ్ వరల్డ్ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్? పంకజ్ అద్వానీ గారు సింపుల్గా ఇతని మీద బిట్స్ కూడా ఎలా వస్తాయి అంటే, అద్వానీ ఏ గేమ్కి సంబంధించిన వ్యక్తి, బిలియర్డ్స్ అని అడుగుతారు. బిలియర్డ్స్ అయితే ఆయన 2020 కల్లా ఎన్ని ఐబిఎస్ఎఫ్ వరల్డ్ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ను కొట్టారంటే 22 సంపాదించారు. ఇది కరెంట్ అఫైర్స్ బిట్ ఫ్రెండ్స్, ఇది కరెంట్ అఫైర్స్. హూ బికేమ్ ద ఫస్ట్ ప్లేయర్ ఇన్ హిస్టరీ టు విన్ సర్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ? గ్యారీ ఫీల్డ్ ట్రోఫీ అని సింపుల్గా అనుకుంటారు. ఫర్ ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, ఒక ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్కి ఇచ్చేటువంటి అవార్డు ఏంది అంటారు? సింపుల్గా ఇలా కూడా ఒక క్వశ్చన్, ఇది ఇక్కడ మనకు కనిపించేది కూడా ఒక క్వశ్చనేనండి. ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్కి ఏ ట్రోఫీ ఇస్తారంటే సర్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్ అనే ట్రోఫీ ఇస్తారు. అయితే మన ఇండియాలో లేదా ఫస్ట్ ప్లేయర్ ఎవరు అంటే విరాట్ కోహ్లీ. మన ఇండియాలో దాన్ని సంపాదించింది విరాట్ కోహ్లీ. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ బిట్స్ అండి. ఆన్ 2 డిసెంబర్ 2019 హూ బికెమ్ ద ఫస్ట్ ఫీమేల్ పైలట్ ఆఫ్ ఇండియన్ నావీ? మనకి ఈ యొక్క సముద్రంలో ఈ యొక్క నావీ షిప్పులు అనేవి వెళ్తా ఉంటాయి. ఓకే, ఈ నావీ షిప్పుల్ని ఫస్ట్గా ఈ యొక్క పైలట్ ఎవరు, ఆ నావీలో ఫస్ట్ పైలట్ ఎవరు, అది కూడా ఉమెన్ అన్నమాట. ఎవరంటే శివాంగి. మనకి 2019 ఈ బిట్ని నాకు తెలిసి 4-5 ఎగ్జామ్స్లో అడిగాడు ఈ బిట్టు. కానీ ఇప్పుడు అడగకపోవచ్చు, అప్పుడైతే కరెంట్ అఫైర్స్ బిట్ కాబట్టి అడిగాడు. సేమ్ ఇదే రిలేటెడ్లో మీరు ఏదైనా కరెంట్ అఫైర్స్ బిట్ని ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ ఫీమేల్ లేదా ఫస్ట్ ఉమెన్, ఇదా సూపర్ లేటివ్ వర్డ్స్ ఉన్నవి మీరు గుర్తుపెట్టుకోండి. విచ్ ఇండియన్ యాక్ట్రెస్ వన్ వాజ్ చూజన్ ఫర్ ద 2020 క్రిస్టల్ అవార్డ్ బై ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం? సింపుల్గా ఈ యొక్క క్రిస్టల్ అవార్డ్ని ఎవరిస్తారనేది కూడా అడుగుతాడు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఇస్తారు. స్ప్రెడ్డింగ్ అవేర్నెస్ అబౌట్ మెంటల్ హెల్త్, ఈ యొక్క మెంటల్ హెల్త్ని స్ప్రెడ్ చేసినట్టుకంటూ అంటే అవగాహన కల్పించినందుకు దీపికా పడుకునేకి ఈ యొక్క 2020 క్రిస్టల్ అవార్డు వచ్చింది. దీపికా పడుకునే గారు చాలా మెంటల్ హెల్త్కి గురయ్యారండి. అయితే ఆమెకులాగా మెంటల్ హెల్త్కి ఎవరు గురవ్వకూడదని ఇలా అవగాహన చేయటం జరుగుతుంది ఆమె. అకార్డింగ్ టు ద ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వాట్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్ ఇన్ 2019 వరల్డ్ వైడ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్? వరల్డ్ వైడ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్ ఓకేనా? ఇందులో అప్పుడు మన యొక్క ర్యాంక్, ఇండియా ర్యాంక్ 19, ఇప్పుడు 2023 కానీ 24 కానీ మీరు ఎంత ఉందో చెక్ చేసుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాలీవుడ్ వెటర్నర్ వాజ్ చూజన్ ఫర్ ద 66th దాదా, ఇది దాదా ఫాల్కే అండి, స్పెలింగ్ తప్పబడింది, దాదా ఫాల్కే అవార్డు ఫర్ 2018 అమితాబ్ బచ్చన్? తర్వాత ఎవరు ఓకేనా? 19 ఎవరికి, 20 ఎవరికి, ఇలా వరుసనే రాసుకుంటారండి మీ బుక్లో రాసుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపెనీస్ వాజ్ చూజన్ ఫర్ యుఎన్ గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ అవార్డు? యుఎన్ గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ అవార్డుని యొక్క కార్బన్ న్యూట్రల్ కేటగిరీలో యొక్క ఏ కంపెనీ అవార్డు పొందుకుందంటే ఇన్ఫోసిస్. ఇన్ఫోసిస్ అనేవాళ్ళు
కార్బన్ న్యూట్రల్ కేటగిరీలో ఈ యొక్క యుఎన్ గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ అవార్డుని పొందుకోవటం జరిగింది. మరి ఇదండి మరి మనకి ఈరోజు ఉన్నటువంటి క్వశ్చన్స్. మరి తప్పకుండా మన నాని ఆర్ఆర్పి ఎన్టీపీసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు చూపిస్తాను మన ఛానల్ గురించి. మీరు గమనించినట్లయితే ఇది మన యొక్క ఛానల్ ఫ్రెండ్స్, మనకి ఇది నాని ఆర్ఆర్పి ఎన్టీపీసీ. మనం రైల్వేకి వీడియోస్ బాగా చేయటం అయితే జరిగింది. అలాగే ఎస్ఎస్సి, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి కూడా మనం చేస్తాము, కాకపోతే ప్రజెంట్ అయితే చేయట్లేదు. ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటలే చూడండి, మొన్న మనం అన్ఎంప్లాయ్మెంట్ గురించి మనం థియరీ ప్లస్ 41 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అయితే జరిగింది. 41 ప్రీవియస్ క్వశ్చన్స్, అది నిరుద్యోగం అనే టాపిక్ నుంచి వెళ్ళి చెక్ చేయండి, బాగా యూజ్ఫుల్ అయింది. అలాగే మనకి ఎస్ఎస్సి జేఈలో వచ్చినటువంటి 50 బిట్లు, అది మొన్న రీసెంట్గా 24లో అడిగాడు, ఒక పోయిన నెల. ఓకేనా, ఆ యొక్క 50 బిట్లు మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడం అయితే జరిగింది. ఇలా మనం రైల్వేస్కి అయితే చాలా వీడియోస్ అయితే చేసాం ఫ్రెండ్స్, మీరు గమనించండి. ఇలా రైల్వేకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ వీడియోలు, అలాగే ఎన్టీపీసీ వీడియోలు, మెడికల్ వీడియోలు చాలా అయితే చేయటం జరిగింది. అలాగే మన యొక్క కమ్యూనిటీలో మనము ఇవి డైలీ క్వశ్చన్స్ అయితే పోస్ట్ కూడా చేయటం జరుగుతుంది. చూడండి, ఇప్పుడే 2 మినిట్స్ క్రితం మనం అయితే పోస్ట్ చేశాము, సార్వత్రిక గురుత్వాకర్షణ నియమం కోసము సరికాని ప్రకటన గుర్తించండి. ఇది మనకి ఎస్ఎస్సి సిపిఓలో అడిగిన బిట్ అండి. ఎస్ఎస్సి సిపిఓ 2023లో అడిగిన క్వశ్చన్లు. మనం ఇక్కడ పోస్ట్ చేసిన అన్ని క్వశ్చన్లు కూడా 2023 సిపిఓ బిట్లు, అంటే మన రీసెంట్గా జరిగిన 24 జిల్లాలో జరిగినవి నోటిఫికేషన్, 23 నోటిఫికేషను. మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే ఇక్కడ మనం పోస్ట్ చేస్తున్నాం. కాబట్టి మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు డైలీ కమ్యూనిటీ ఛానల్ని కూడా చెక్ చేసుకుంటే మీకు క్వశ్చన్లు అయితే రావటం జరిగింది. ఓకేనా, మరి ఇది ఫ్రెండ్స్ మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, బాయ్.